నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగులు సిపిఎస్కి సంబంధించి మేము గతంలో ఏదైతే హామీ ఇచ్చామో అది మేము టెక్నికాలిటీ చూసుకోకుండా ఇచ్చాం అంటే అప్పుడు మేము ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎంత బడ్డేనవద్దని చెప్పి మేము అనుకోలేదు అందుకని ఆ రోజు హామీ ఇచ్చేసాం ఇప్పుడు మేము అది తీర్చలేమని డైరెక్ట్గా బహిరంగంగానే చెప్పేశారు సిపిఎస్ అయితే ఇంకా రద్దని ఇది కాదని ఆయన ఓపెన్గానే చెప్పారు అయితే మరోపక్క ఏదైతే ఉద్యోగులు పిఆర్సీకి సంబంధించి ఆయనతో చర్చలు జరపడానికి వచ్చారో ఆ చర్చలు కూడా సఫలీకృతం కాలేదు అనేక కారణాలు కూడా దానికి ఉన్నాయి అయితే ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నారు సో ఏమంటారు మొత్తం పదమూడు లక్షల మంది ఉద్యోగులు ముగ్గురు నేసుకున్న ఏకంగా నలభై లక్షల మంది దాకా అవుతారు ఈరోజు మొత్తం ఉద్యోగులు మొత్తం అందరూ కలిపితే సో నలభై లక్షల ఓట్లు ఈరోజు ప్రభుత్వంపై చాలా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి సో ఏమంటారు మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుంటే పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఇండు మూడు ముప్పై తొమ్మిది లక్షల ఓట్లు అవుతుంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి మధ్య ఉన్న అంతరం ముప్పై రెండు లక్షలు మనకి పోస్టల్ ఓట్లు సరళి ఒకసారి మనం ఎన్నికల కౌంటింగ్ రోజు గుర్తు చేసుకుంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ పోస్టల్ ఓట్లన్నీ కూడా వైసీపీ పార్టీకే దగలబడినాయి అది మనకి ఎన్నికల ఫలితాల్లోనే రిఫ్లెక్ట్ అయింది దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ఉద్యోగస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటేయడం జరిగిందనేది నిర్వివాదాంశంగా తేలిపోతుంది అక్కడ సరే ఈ రాజకీయ వ్యవహారాలు ఇవన్నీ పక్కకు పెడితే మొన్న అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలోని పిఆర్సి కమిటీ తన నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది ఆ సబ్మిట్ చేసిన నివేదిక మీద ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీతో ఇంకొక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అంటే ఈ పీఆర్సీ నివేదిక సాధ్యాసాధ్యాలను పరిశీలించమని చెప్పని వాస్తవంగా ఇక్కడ ఏంటంటే ఉద్యోగస్తులు దఫలవారీగా చీఫ్ సెక్రటరీతోటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అట్లాగే ఉద్యోగస్తుల సంక్షేమానికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాజీ ఉద్యోగస్తుల నాయకుడిని ఇంకొక ఆయన సలహాదారుడిగా తీసుకున్నారు ఆయనతో కూడా వీళ్ళు విడతల వారీగా చర్చలు జరిపారు ఆ చర్చలు జరిపినప్పుడు ప్రతిసారి ఉద్యోగ సంఘాల తరఫున వాళ్ళు పెడుతున్న డిమాండ్ ఏంటి అంటే ఏదైతే ప్రభుత్వానికి సబ్మిట్ అయిన పీఆర్సీ రిపోర్ట్ ఉందో దాన్ని మాకు ఒకసారి మీరు ఆ రిపోర్ట్ కాపీ మాకు కూడా ఇవ్వండి ఇచ్చినప్పుడు దాంట్లో ఎంత రికమెండ్ చేశారు ఏంటి అది మాకు అనుకూలమా కాదా ఆ సాధ్యసాధ్యాలు ఒకసారి మేము కూడా వెరిఫై చేసుకొని మళ్ళీ ఫైనల్గా నెగోషియేషన్ టేబుల్కి వచ్చేటప్పుడు మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అవడానికి వీలు ప్రిపేర్ అయ్యి రావడానికి వీలు అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులు రిపీటెడ్గా అది మీడియాలోనూ అప్పీల్ చేశారు వాళ్ళు చర్చల సందర్భంగా ఆ కన్సంట్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇన్నిసార్లు ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేసినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం మాత్రంగా కూడా పీఆర్సీకి సంబంధించిన రిపోర్ట్ కాపీ అనేది ఈరోజు దాకా దాన్ని బహిరంగంగా అటు ఉద్యోగస్తులకి ఇవ్వలేదు లేదు పబ్లిక్ ఫోరంలో కూడా దాన్ని తొరకు పెట్టడం జరగలేదనమాట అయితే రీసెంట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్ని మటుకు బయటికి లిక్ చేశారు ఆ రిపోర్ట్లు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్ మార్డర్ ఇరవై ఏడు పర్సెంట్ ఉందో అంటే సహజంగా ఇంటర్ మార్డర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తున్న ఇస్తున్నారు అన్నప్పుడు పిఆర్సీ దానికంటే ఇంకెంతో కొంత అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే విచిత్రంగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్ రిలీఫ్ వాళ్ళకి ఆల్రెడీ వస్తుంటే ఈ ఇప్పుడు ప్రభుత్వం సబ్మిట్ చే ప్రభుత్వానికి సబ్మిట్ చేయబడిన ఈ చీఫ్ సెక్రటరీ కమిటీ రిపోర్టు పద్నాలుగున్నర పర్సెంట్ మాత్రమే పిఆర్సీ రికమెండ్ చేసింది అంటే దాదాపుగా ఏంటంటే వాళ్ళకి ఒక పన్నెండున్నర పర్సెంట్ తగ్గించిందనమాట ఈ ఈ తగ్గించిన వ్యవహారాన్ని మనం దాన్ని క్వాంటిఫై చేసి నెంబర్స్లో చూసుకున్నప్పుడు ప్రతి ఉద్యోగికి అంటే క్లాస్ ఫోర్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక మోస్తరు ఎంప్లాయ్ దాకా నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయలు జీతం తగ్గే పరిస్థితుంది అనమాట ఇప్పటివరకు ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళకి ఏదో ఇంకా అదనంగా బెనిఫిట్ అవుతుంది జీతాలు పెరుగుతాయి జీవన ప్రమాణాలు పర్చేసింగ్ అంటే బయట బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి నిత్యావసర ధరలు పెరిగినాయి ఇక్కడ తగ్గుతూ అనే అంశం మొత్తం తప్పేనండి పెరిగితే ఒక వంద రెండు వందలు ఐదు వందలు పెరుగుతుంది అంతే అంతకన్నా పెరగదు తగ్గుతాం అంటే లేదు ఇది నేను చూశాను కూడా అట్లా కాదు ఇక్కడ ఏంటంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇస్తున్నప్పుడు దాన్ని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటో తారీఖు నాటికి పద్నాలుగు పర్సెంట్ పీఆర్సీకి కన్ఫైమ్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి తగ్గుతుంది తగ్గకుండా ఉండదు సరే దాని ఇష్యూ కూడా పక్కకు పెడదాం ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే సహజంగా ఇన్ ఇన్ని లక్షల కుటుంబాలు ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది సమాజంలో అంతర్భాగంగా ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఏ పని రూట్ లెవెల్లో జరగాలి అన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులే చేయాల్సి ఉన్నప్పుడు ప్రజలతో నిత్యం అనుసంధానం ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగితే సహజంగా వాళ్ళకి కనుక సొసైటీతో ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే సమాజం కూడా వీళ్ళకి ఏంట్రైతే అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక బాధపడాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజంలో ఏ సెక్షన్ గదిలిచ్చినా కానీ పర్వాలేదు వీళ్ళకి తగిన శాస్త్రే జరిగింది అంటున్నారు అంటే దానికి మరి సమాజంలో అంటే అంత అసూయ ద్వేషభావం ఎందుకు డెవలప్ అయిందనేది అంటే అది సమాజం తప్పువా లేకపోతే ఉద్యోగస్తులు అనేది ఉద్యోగస్తులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అది అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అందరికందరూ అక్రమాలే చేస్తున్నారు అందరికందరూ అవినీతి పరులని చెప్పని ఉద్యోగస్తులు మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు ఉద్యోగంలో ఖచ్చితంగా రూట్ లెవెల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ డ్యూటీ టైం దాటి అదనంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రతి ప్రభుత్వ పథకాలని రూట్ లెవెల్ వరకు చేర్చే వాళ్ళు ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ బ్రహ్మాండంగా పాఠాలు చెప్పే టీచర్స్ ఉన్నారు హాస్పిటల్స్లో పనిచేసే మెడికల్ స్టాఫ్ ఉన్నారు రూట్ లెవెల్లో పనిచేసే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు పంచాయతీరాజ్ సిబ్బంది ఉన్నారు సో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు అందరికందరూ కొద్దిమంది అవినీతి పనులు ఉంటే ఉండొచ్చు కానీ అందరినీ అదే ఘాటన కట్టేయలేము మనం అయినా కూడా ఎందుకో తెలియదు ఉద్యోగస్తులు అనగానే మొత్తం సమాజానికి ఒక విధమైన భావాలు ఏర్పడి ఉన్నాయి సో దాని నుంచి ఉద్యోగస్తులు కూడా బయటపడి అంటే సమాజం దృష్టిలో అటువంటి దోషులుగా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేకుండా సమాజాన్ని వాళ్ళ వైపు ఒక కన్సర్ను వాళ్ళ వైపు ఉంచుకోవాలి అని అంటే ఉద్యోగస్తుల సంఘ తరపు నుంచి కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది అబద్ధం చెవులకు వినసొంపుగా ఉంటుంది అబద్ధం సాధ్యం కాదు నిజం సాధ్యం కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సందర్భంగా ఆయన కొన్ని సంస్కరణలు తీసుకున్న వీళ్ళకు కొన్ని బాధ్యతలు అదనంగా అప్పచెప్పినా అది పరిపాలనలో అంతర్భాగంగా వీళ్ళు సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ఉంది దానికోసం వీళ్ళు అపాయింట్ చేయబడ్డారు ప్రజలు కట్టే పన్నుల నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఒక సి సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేసి ఆ సిటిజన్ చార్టర్ ప్రకారం ప్రజలకు వీళ్ళు జవాబుదారిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన పాలన నడిచేది అది నిజం అంటే ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రజలకు సేవ చేయడం కోసం వీళ్ళు అపాయింట్ చేయబడుతున్నారు అనేది నిజం ఆ నిజాన్ని వీళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళకేదో వాళ్ళు ఇంటిగ్రిటీ దండగైనట్టు ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకోవటం అనేది వాళ్ళకే వాళ్ళు అంటే వాళ్ళ ఇగో ఎక్కడో దెబ్బతింటున్నట్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విధమైన ద్వేషం పెంచుకున్నారు ఇంకోటి బయోమెట్రిక్ కూడా తీసుకురావడం చంద్రబాబు తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది అప్పుడు ఉద్యోగులకి అసలు అప్పుడు ఆన్ టైంలో పని చేసుకోవడంలో అందులో తప్పే ఉందండి అప్పుడు కూడా ఇలాగే ఉద్యోగులు ప్రవర్తించారు సో అది ఒక కారణం కూడా అయ్యి ఉండొచ్చు ప్రజలు వ్యతిరేకిస్తూ బయోమెట్రిక్ అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని అంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళ డ్యూటీకి రావాలి వాళ్ళ వాళ్ళకి చెప్పిన ఒక రిప్రజెంటేషన్ ప్రజల సైడ్ నుంచి వాళ్ళకి వచ్చింది అని అంటే ఆ రిప్రజెంటేషన్ తీరును బట్టి స్థాయిని బట్టి అది ఎంత టైంలోపు ఎస్ఆర్నో అనేది డిస్పోజ్ చేయాలి అనేది ఒక సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేశారు ఆయన సో దాన్ని ఏంటంటే ఉద్యోగస్తులు జీర్ణించుకోవారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ నిజాన్ని వీళ్ళకి అర్థం కాలేదు ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి వీళ్ళ ఇగో ఒప్పుకోలేదు కానీ సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన ఫేక్ వాగ్దానాలు ఫేక్ అష్యూరెన్సెస్ తోటి వీళ్ళకి చాలా చెవులకు వినసొంపుగా ఉందన్నమాట ఆ వినసొంపుగా దాని ప్రభావమే వీళ్ళు గుంప కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడం జరిగింది కొద్ది గొప్ప మంది తెలుగుదేశం పార్టీ కూడా వేసే ఉంటారు మొత్తం అందరికందరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఉండకపోవచ్చు కానీ కానీ మెజారిటీ శాక్షను జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటి అంటే విభజన జరిగిన రాష్ట్రం పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం అసలు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సీఎం కూర్చోడానికి సరైన ఆఫీస్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆర్టీసీ ఉద్యోగులు ఇవ్వడం జరిగింది రెండోది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కావడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ బేసిక్ మీద ఫార్టీ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా మేజర్ ఎన్హాన్స్మెంట్ అది అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని చివరి చివరిలో రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంచెం రిఫ్ట్ రావటం ఈ విభజన హామీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం ఆ నిలదీసిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సకాలంలో ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వకుండా ఒక రకమైన సఫికేషన్ క్రియేట్ చేయటం దీంతో ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు డీఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ రెండు డిఎల్ పెండింగ్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు డిఎల్ పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రెండు డీఎల్ పెండింగ్ ఉన్న దాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగ సంఘ నాయకులు కొంతమంది కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా విపరీతంగా దుమారం లేపారు జగన్మోహన్ రెడ్డి గారితో కొల్లుడే ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రెండు నేను సకాలంలో మీకు రిలీజ్ చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు తర్వాత ఆ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది అంటే కాంట్రిబ్యూషనరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమెండ్ చేయడానికి ఆస్కారం లేదు దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పాలసీ మ్యాటర్ అది అయితే ఉద్యోగ సంఘ నాయకులు దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు డిమాండ్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారు అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన యాక్ట్ అది మనం చేయడానికి వీలు కాదని చెప్పని నేను నచ్చ చెప్పినా కూడా ఏంటంటే ఆయన చెప్పింది నిజం ఆ నిజం వీళ్ళకి నిష్ఠురంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను అధికారంలోకి వచ్చిన వారంలో మీకు దాన్ని రద్దు చేసేస్తా మీద భరోసా ఉంచండి అని అంటే ఈ అబద్ధం వాళ్ళకి వినసొంపుగా ఉందన్నమాట ఆ వినసొంపుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు కూడా అటు ప్రభావితమై ఆయన కొట్లేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగస్తులు అమాయకులు కాదు చదువుకున్న వాళ్ళు సొసైటీకి రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళు సొసైటీలో మంచి చెట్ట చెప్పదగిన స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్లే కాదు వాళ్ళ పిల్లలు కూడా అందరు చదువుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఏది రాష్ట్ర ప్రభుత్వ డ్యూటీ ఏది కేంద్ర ప్రభుత్వ డ్యూటీ ఎవరు ఏ యాక్ట్ చేయాలనేది కనీసం మాత్రం అవగాహన వాళ్ళకి లేదా ఉంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫాల్స్ వాగ్దానానికి వాళ్ళు కూడా బెండ్ అయిపోయారు అనమాట ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు బెండ్ అవటం ఎంత నిజమో సేమ్ టైము చంద్ర చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ద్వేషం పెంచుకోవటం కూడా అంతే నిజం ఏదేమైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం ఆలోచ ఒకసారి ఆయన కూడా విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా లోక్సభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా విభజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు అయినా ఐదు సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అటువంటి ఆయనకి సర్వీస్ రూల్స్ ఏంటి ఏ ఏ డ్యూటీ ఎవరు అసైన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఫంక్షన్ ఏంటి కేంద్ర ప్రభుత్వ ఫంక్షన్ ఏంటి అనేది కనీసం మాత్రం అవగాహన కూడా లేదా లేకుండానే ఆయన ఆ రోజు ఇవాళ నేను సజ్జల గారు చెప్తా ఉన్నారు మేము టెక్నికాలిటీస్ గురించి అవగాహన లేకుండా వాగ్దానం చేశామని చెప్పని అంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కొన్ని లక్ష ఓట్లు ఆయాచితంగా దండుకోవటం కోసం మీ వల్ల సాధ్యం కాని వాగ్దానాలు కూడా మీరు చేసుకుంటా వచ్చారా వచ్చారనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా నిన్న సజ్జల గారు చెప్పడంతో మీ అసక్తత మీ నిస్సహాయత ఒక్కసారిగా ప్రజల ముందు మీరే బయట పెట్టుకున్నారు సేమ్ టైము నిన్నటికి నిన్న పార్లమెంట్లో మీ మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే స్థితిలో ఉంది కొప్పుగులుకొయే పరిస్థితిలో ఉంది మాకు మేము చక్కదిద్దుకునే పరిస్థితుల్లో లేము కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు మా రెస్క్యూకి వచ్చి తీరాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించే పరిస్థితుల్లో మీ రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా ఆ విధంగా మీకు మీరే మీ పార్లమెంటరీ లోక్సభ నాయకుడు ఆ రకంగా దాన్ని జాతీయ స్థాయిలో మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే మీ మీ సమర్థత ఏంటనేది మీకు తెలుసు మీరు ఎంతవరకు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా గాడి గాడిలో పెట్టగలరనేది మీకు తెలుసు అయినా కూడా ఏంటంటే మీరు ఫేక్ వాగ్దానాలు చేసుకొని ఆ రోజున ప్రభుత్వం మీద విపరీతమైన దుష్ప్రచారం చేసుకుంటూ వస్తా ఆ ప్రభుత్వాన్ని ఒక అసమర్థుగా పిక్చరైజ్ చేస్తా మిమ్మల్ని మీరు ఒక మెసేజ్ లాగా మిమ్మల్ని మీరు పిక్చరైజ్ చేసుకొని మొత్తానికి ఏంటంటే అన్ని సెక్షన్స్ నుంచి మీరు మెప్పు అయితే పొందగలిగారు మీరు ఓట్లు దండుకున్నారు రెండున్నర సంవత్సరాలు మాత్రమే గడిచింది రెండున్నర సంవత్సరాలకే ఇంతగా కుదేలైపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉద్యోగస్తుల నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత తెచ్చుకోవటం కేంద్ర ప్రభుత్వంలో విభజన హామీలు మొత్తం అట్లాగే పెండింగ్ ఉండటం మీరు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పదమూడు జిల్లా పదమూడు హైదరాబాద్లు చేస్తానని చెప్పిన స్థాయి నుంచి ఇవాళ మేము ప్లీజ్ ప్లీజ్ అని తప్పితే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించే స్థాయిలో లేమని చెప్పని మీరు చెప్తున్నారు కేంద్రానికి వాళ్ళకు సొంతంగా మెజార్టీ ఉంది అని చెప్తున్నారు మరొక విషయం ఎందుకు మర్చిపోతున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఆ రోజున బీజేపీ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది ఆ రోజు భాగస్వామ్య పార్టీల మీద ఆధారపడలేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత ఊసుకొలిపారు ఎంతగా అసమర్థుడిగా పిక్చరేజ్ చేశారు మీ ఎంపీల్ని కా పార్లమెంటు వేదికగా రాజీనామాలు చేయించారు కదా మరి ఈరోజు ఐ ఐదుగురితో ఆ రోజు రాజీనామా చేయించినప్పుడు ఈరోజు ఇరవై రెండు మంది ఉన్నారు ఇరవై రెండు మందితో రాజీనామా చేయించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా మీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం మీ వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మోక మోకాల మీద మోకరి ప్లీజ్ ప్లీజ్ అడుక్కునే స్థాయిలో మీరు దిగసారిపోయారు ఇక్కడ అడుగుతున్నాం అంటే మాకు డబ్బులు లేవు చంద్రబాబు అప్పులు ఇచ్చేసి మాకు వెళ్ళాడు అని మళ్ళీ ఒక ఫాల్స్ ప్రచారం కూడా చేస్తున్నారండి వాళ్ళు మూడు లక్షల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేసి ఇది ఎవరికీ జనం చెప్పట్లేదు చంద్రబాబు అప్పులు ఇచ్చాడు రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్ల దాకా అప్పులిచ్చాడు అందుకని మేము ఈ ఈరోజు అలాగైపోమని చెప్పి మళ్ళీ అదో ప్రచారం చేస్తాం బుగ్గన రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ స్పీచ్లోనే మెన్షన్ చేసిన నెంబర్స్ ఉన్నాయి విభజిత రాష్ట్రానికి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు వారసత్వంగా అప్పులు వచ్చినాయి దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పరిపాలనలో లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పని ఆయన అసెంబ్లీ వేదికగానే వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది లక్ష ఇరవై ఆరు వేల కోట్ల అప్పు ఆ లక్షా ఇరవై ఆరు వేల కోట్ల అప్పుకు గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావాల్సిన పనులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పైగా లోటు బడ్జెట్ ఏర్పడిన రాష్ట్రం రాజధానికి పనులు ముందుకెళ్ళిన పోలవరం పనులు ముందుకెళ్ళి బవనపాడు పోర్టు దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే హిందూపూర్ దాకా ప్రతి చోట ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగినాయి కాబట్టి ఏంటంటే పంచాయతీ ఆఫీసులు బిల్డింగ్లు కట్టారు అంగన్వాడీ బిల్డింగ్లు కట్టారు పిహెచ్సి బిల్డింగ్లు కట్టారు ఆ రోజు జరిగిన పరిపాలనకి ఈనాటి పరిపాలన పరిపాలనకి అసలు పొంతనే లేదు ఇక్కడ ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ పార్టీ వైసీపీ నాయకత్వం వైసీపీ మంత్రులు వైసీపీ శాసనసభ్యులు నిత్యం కూడా లోకేష్ను ఉద్దేశించి అతను తెలుగులో కొన్ని తప్పులు మాట్లాడాడు అని చెప్పని పప్పు పప్పు అని మాట్లాడేవాళ్ళు ఇక్కడ మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లేనరీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత తోబుట్టువు శర్మల గారు కూడా వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పెద్ద ఇంత పప్పును పెంచుకుంటున్నాడు అని చెప్పని మాట్లాడింది ఆవిడ కూడా అంటే సంస్కారహీనంగా ఒక సాటి ముఖ్యమంత్రి కొడుకుని అతను ఆ రోజు మంత్రిగా ఉన్నాయని సంస్కారహీనంగా మాట్లాడారు వీళ్ళందరూ కూడా కేవలం ఇక్కడ లోకేష్లో ఉన్న పొరపాటు ఏంటి అంటే అతను తెలుగు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటానా ఎక్కువగా ఎక్కువ కాలం అమెరికాలో ఉండటానా తెలుగులో తప్పులు మాట్లాడాడు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదండి మామూలుగా ఉన్న పర్సన్సే ఇప్పుడు తెలుగే సరిగ్గా మాట్లాడలేరు ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిపిఎస్ అనేది టెక్నికల్గా నాకు అవగాహన లేదు అవగాహన లేకుండా నేను ఫేక్ వాగ్దానం చేశాను అని చెప్పని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని సమర్థిస్తున్న సలహాదారులు ఇవాళ ఈ ముఖ్యమంత్రిని మోస్తున్న ఈ మంత్రులు శాసనసభ్యులు ఈ క్యాడర్ వాళ్ళ సోషల్ మీడియా క్యాడర్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో పెద్దపప్పు ఒక పాలకుడుగా ఉండి నాకు సిపిఎస్ అనే దాని గురించి అవగాహనగా లేకుండా నేను వాగ్దానం చేశానని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో అతి పెద్ద పప్పు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినన్ని తెలుగు తప్పులు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆయన ప్రెస్ మీటింగ్లో కానీ ఆయన ఉపన్యాసాల్లో కానీ ఆయన ఉపన్యాసాల్లో దొరినన్నీ తప్పులు దాదాపుగా ఈ నలభై సంవత్సరాల రాజకీయంలో ఎవరు అన్ని అన్ని తప్పులు మాట్లాడలేదు ఇవాళ ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక అసమర్థుడు ఆర్థిక రంగాన్ని కుదేలు చేసిన వ్యక్తి అభివృద్ధి అనేది చేతకాని వ్యక్తి అధిక ధరలను పెంచిన వ్యక్తి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న వ్యక్తి ఇవాళ ఉద్యోగస్తులను కూడా పూర్తి నైరాశ్యంలో ముంచిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక అతిపెద్ద పప్పు ఎవరైనా ఉన్నారంటే అది నూటికి నూరు పాలు జగన్మోహన్ రెడ్డి